బాలమూరు ప్రాజెక్ట్ పనుల్లో నాణ్యతా లోపాలు. చిన్న వర్షానికే కోతకు గురైన కరవెన ఆనకట్ట. కలెక్టర్లు, పీఆర్ అధికారులతో సీఎం సమావేశం. గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక విడుదల. ఋతుపవనాలతో మోస్తరు వర్షాలు, ప్రాజెక్టులోకి మళ్లీ వరద నీరు. రాష్ట్రంలో తీవ్రమైన యూరియా కొరత, ఆందోళన చేస్తున్న అన్నదాతలు. యురేనియంతో పచ్చని పల్లెల్లో చిచ్చు, కేసీఆర్ సమాధానం చెప్పాలన్న చాడ. పల్లెల్లో విజృంభిస్తున్న విషజ్వరాలు, రోగులతో కిటకిటలాడుతున్న హాస్పిటల్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకంలో నాణ్యతా లోపాలు బయటపడుతున్నాయి. చిన్నపాటి వర్షానికే కరవెన రిజర్వాయర్ ఆనకట్ట పెద్ద ఎత్తున కోతకు గురైంది. ఈ ప్రాజెక్టు పనుల్లో భాగంగా లిఫ్ట్ 3ని నాగర్ కర్నూలు జిల్లా బిషనేపల్లి మండలం వట్టెం దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. ఈ లిఫ్ట్ నుంచి 9 పంపులతో 4వ రిజర్వాయర్ అయిన కురుమూర్తిరాయ రిజర్వాయర్ కు నీటిని విడుదల చేస్తారు. ఇక్కడే 2015లో సీఎం కేసీఆర్ ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. బుత్పూర్ మండలం కరవెన దగ్గర 4వ రిజర్వాయర్ పనులు నిర్మాణంలో ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అత్యంత భారీ రిజర్వాయర్ ఇది. దాదాపు 13 కిలోమీటర్ల మేర ఉన్న ఆనకట్ట పనులు ఇంకా నడుస్తున్నాయి. ఆ కట్టపై నుంచి గత నెల 29న సీఎం కేసీఆర్ సమీక్ష చేశారు. మరో 4 నెలల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే చిన్నపాటి వర్షానికే కరవెన రిజర్వాయర్ ఆనకట్ట కోతకు గురైంది. ఇప్పటి వరకు పూర్తయిన ఆనకట్ట మొత్తం భారీగా కోతకు గురైంది. కట్ట నిర్మాణంలో నాణ్యతా లోపాలు కనిపిస్తున్నాయి. ఈ పనులపై రిజర్వాయర్ చుట్టుపక్కల గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. రివిట్మెంట్ సరిగా చేయటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సీఎం పర్యటన జరిగిన వారం రోజుల్లో ఆనకట్ట చీలిపోయింది. ఈ ఆనకట్ట పనులు ఇంకా దాదాపు 7 కిలోమీటర్ల దాకా నిర్మించాల్సి ఉంది. కట్ట పునరుద్ధరణ పేరుతో టైం వేస్ట్ అవ్వటంతో పాటు ఆనకట్టకు జరిగిన నష్టం మరింత భారం కానుంది. ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకంలో నాణ్యతా లోపాలు బయటపడుతున్నాయి. చిన్నపాటి వర్షానికే కరవెన రిజర్వాయర్ ఆనకట్ట పెద్ద ఎత్తున కోతకు గురైంది. ఈ ప్రాజెక్టు పనుల్లో భాగంగా లిఫ్ట్ 3ని నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. ఈ లిఫ్ట్ నుంచి 9 పంపులతో 4వ రిజర్వాయర్ అయిన కురుమూర్తిరాయ రిజర్వాయర్ కు నీటిని విడుదల చేస్తారు. ఇక్కడే 2015లో సీఎం కేసీఆర్ ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. బుత్పూర్ మండలం కరవెన దగ్గర 4వ రిజర్వాయర్ పనులు నిర్మాణంలో ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అత్యంత భారీ రిజర్వాయర్ ఇది. దాదాపు 13 కిలోమీటర్ల మేర ఉన్న ఆనకట్ట పనులు ఇంకా నడుస్తున్నాయి. ఆ కట్టపై నుంచి గత నెల 29న సీఎం కేసీఆర్ సమీక్ష చేశారు. మరో 4 నెలల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే చిన్నపాటి వర్షానికే కరవెన రిజర్వాయర్ ఆనకట్ట కోతకు గురైంది. ఇప్పటి వరకు పూర్తయిన ఆనకట్ట మొత్తం భారీగా కోతకు గురైంది. కట్ట నిర్మాణంలో నాణ్యతా లోపాలు కనిపిస్తున్నాయి. ఈ పనులపై రిజర్వాయర్ చుట్టుపక్కల గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. రివిట్మెంట్ సరిగా చేయటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సీఎం పర్యటన జరిగిన వారం రోజుల్లో ఆనకట్ట చీలిపోయింది.
యానకట్ట పనులు ఇంకా దాదాపు 7 కిలోమీటర్ల దాకా నిర్మించాల్సి ఉంది. కట్ట పునరుద్ధరణ పేరుతో టైం వేస్ట్ అవ్వటంతో పాటు ఆనకట్టకు జరిగిన నష్టం మరింత భారం కానుంది. ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టు 19.5 టీఎంసీలండి. ఈ కట్ట వేస్తుంటే మేము ఇంత క్రితం కూడా ఒకసారి 2 సార్లు వచ్చినాము. వచ్చే అన్ని రాళ్ళు తర్వాత చెట్టు ఉంటాయి కదండి ఏలరు, ఆ ఏలరన్ వేసి అట్లే తొక్కిస్తున్నారు. ఏందండి ఇట్లా చేస్తున్నారు అది అని ఎవరిని అడిగినా ఎవరు పట్టించుకుంటలేరు. ఇక తర్వాత ఇంకొకసారి గట్టిగా అడిగితే అప్పుడు ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి రాళ్ళు ఆ చెట్లు అవన్నీ తీసి ట్రాక్టర్ వేసి, తర్వాత ఇంకోటి ఏంటంటే అంటే దీని మీద వాటర్ సరిగ్గా పోసి క్యూరింగ్ చేసి రోలింగ్ చేస్తలేరు సరిగ్గా. ఎవరన్నా అడిగితే ఎవరు అడిగినా వాళ్ళకి రెస్పాన్స్ లేదు. అసలు ఆడొచ్చి ఎవరు నాకు తెలియదు మా సార్కు తెలుసు అని చెప్తారు, కానీ ఎవరు పట్టించుకుంటలేరండి. చిన్న వర్షాలకే కోసుకపోతుంది. అంటే పెద్ద వర్షాలు వచ్చి నీళ్లు నిలబడితే ఎట్లుంటది పరిస్థితి? మొత్తం కోసుకపోతుంది. యాదాన్ని వేసిన కట్ట సరిగా ఉంటలేదు. పని చేస్తున్నారు కానీ ఇట్లా సాఫ్ సాఫ్ అంటున్నా పోతున్నాం. మొత్తం కోసుకొని పోతుంది ఎక్కడెక్కడ. అంత మంచి రాయి మంచి కట్టలేరు. ఆ మీకు ఎలా కట్టాలన్నా కట్టలేదు. అంత కోసుకోసుకోపోతుంది ఆడ అన్నాడు. కర్వెన రిజర్వాయర్ ఆనకట్ట కోతకు గురవటంపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, నిర్మాణ దశలోనే ఆనకట్ట కోతకు గురవటాన్ని చూస్తే నాణ్యత లేకుండానే నిర్మిస్తున్నారని అనుకోవచ్చా? అసలు ఇప్పుడు ఆనకట్ట పరిస్థితి ఎలా ఉంది? రైతులు ఏమంటున్నారు? డీటెయిల్స్ చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పాలమూరు రంగారెడ్డి పథకాన్ని చేపట్టింది. అయితే ఈ పథకం కోసం 35,200 కోట్ల ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేసింది. అయితే కరువు పీడిత ప్రాంతాలు ముఖ్యంగా మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు దాదాపు 1,30,000 ఎకరాలకు తాగునీరు హైదరాబాద్ సిటీకి తాగునీరు అందించాలన్నది ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. అయితే ఇందులో భాగంగా 5 లిఫ్ట్లు 6 రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా మనం చూస్తే ఈ ప్రధానంగా 6 రిజర్వాయర్లు అత్యంత పెద్దది కర్వెన రిజర్వాయర్ గా చెప్పవచ్చు. దీనికోసం దాదాపు 2,500 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తా వస్తుంది. అయితే ఇక్కడ దాదాపు 17.3 టీఎంసీలు అన్నింటినీ నిల్వ చేసేందుకు రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. అయితే బండు పొడవు అంటే ఆనకట్ట పొడవు దాదాపు 13 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 29వ తేదీ సీఎం ఈ బండు పైన నుంచే సమీక్ష నిర్వహించారు. అయితే మొదట పాలమూరు రంగారెడ్డిని సమీక్ష చేసే సందర్భంలో మొదట ల్యాండ్ అయింది కూడా సీఎం కేసీఆర్ కర్వీన రిజర్వాయర్ దగ్గరనే. ఈ రిజర్వాయర్ నుంచే సమీక్ష ప్రారంభమైందని చెప్పవచ్చు. అయితే రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత ఇక్కడ బండు ఆల్మోస్ట్ ఒక 6 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 7 కిలోమీటర్ల మేర పనులు జరగాల్సింది. సో ఇంకా టైం దాదాపు ఎంత టైం పడుతుందని ఏజెన్సీలను అడిగితే వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం ఇంకా 8 నెలల సమయం పడుతుందని వాళ్ళు వివరించడం తోటి అడిషనల్ గా అంటే 4-3 షిఫ్ట్లో పనులు కంప్లీట్ చేస్తూ 4 నెలల్లో పనులు పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. రిజర్వాయర్ బండిని వెంటనే అంటే స్పీడప్ చేయాలని చెప్పడం జరిగింది. దీంతో పాటు నాణ్యతను కూడా విషయంలో కాంప్రమైజ్ కాకుండా పనులు చేపట్టాలని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం రీసెంట్ గా కురిసిన వర్షాల వల్ల చిన్నపాటి వర్షాలే నమోదైనప్పటికీ కూడా జిల్లాలో నాణ్యత లోపాలు అనేవి స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే బండు కోతకు గురైంది, రివిట్మెంట్ లో కూడా నాణ్యత లేదు అనే విషయాన్ని ఆ చుట్టుపంటున్నటువంటి రిజర్వాయర్ చుట్టుముట్టు నివసిస్తున్నటువంటి గ్రామాల ప్రజలు రైతులంతా కూడా వాళ్ళు చెప్తున్నది. కాంట్రాక్టర్లకి ఏజెన్సీలకు ఎన్నిసార్లు వినవించుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఈ నాసిరకం పనులు చేస్తున్నారనేది వాళ్ళ వాదన. అయితే ఈ విషయంలో మాత్రం ఏజెన్సీలు ఎట్టి పరిస్థితుల్లో వినడం లేదు, రైతుల అభ్యర్థన చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు మాట వినడం లేదు అనేది రైతుల ప్రధాన విమర్శగా ఉంది. అయితే ఏదేమైనప్పుడు కూడా ఇది దాదాపు ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ ప్రాజెక్టు కట్టినా దాదాపు 1 ఏళ్ల లైఫ్ ఉంటుంది. అయితే ప్రాజెక్టు నిర్వహణ సమయంలోనే ఇట్లాంటి బండుకు సంబంధించినటువంటి చీలిక ఏర్పడడం, పగులు రావడం అనేది ఒక రకమైనటువంటి తీవ్ర విమర్శలు సాధిస్తుంది. ఈ నేపథ్యంలో ఏజెన్సీలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు బండుని స్ట్రెంథెన్ చేయడం మీద ఫుల్ ఫోకస్ పెట్టాలనేది ప్రధానంగా డిమాండ్ గా వినిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో దాదాపు
ఆరు రిజర్వాయర్లు, ఐదు లిఫ్ట్లు ఉంటే మెయిన్ గా వాటర్ రిలీజ్ అయ్యేది ఆయకట్టుకి సంబంధించి ఆ డిపెండెన్సీ అంతా కూడా వట్టెం కర్వేర్ నుంచి స్టార్ట్ అవుతుంది. దాదాపు 1,230,000 ఎకరాలకు సంబంధించిన నీరు అంతా కూడా ఎక్కువ స్టోరేజ్ ఇక్కడ వట్టెం కర్వేర్ రిజర్వాయర్ లో ఎక్కువగా నిల్వ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో మెయిన్ రిజర్వాయర్ లోపల నాణ్యత ప్రమాణాలు అనేది లోపంగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ లోపాల పైన బాగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది, దీంతో పాటు అధికారుల పైన స్పష్టంగా ఉంది. కాంట్రాక్టర్ల తీరు అయితే తీవ్రంగా విమర్శలకు సాధిస్తుందని చెప్పవచ్చు. అయితే ఈ ఇప్పటికైనా సరే ఇప్పుడు జరిగినటువంటి ల్యాబ్స్ గ్యాప్సెస్ మీద ఫుల్ ఫోకస్ పెడుతూ బండ్ను స్ట్రెంగ్థెన్ చేస్తూ రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే వచ్చే వర్షాకాలంలో పాలమూరు రంగారెడ్డి ముఖ్యంగా కర్వేర్ నుంచి నీటిని విడుదల చేయాలని సీఎం కేసీఆర్ కల. ఈ నేపథ్యంలో ఇలాంటి తప్పిదాలు లోపాలు జరగడం పట్ల ఒక రకమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. వెంటనే ఈ బండ్కు సంబంధించినటువంటి ఈ రిపేర్స్ అట్లాగే ఎక్కడైతే చిలుకలు ఏర్పడ్డాయో వాటిని అంతా కూడా మరమ్మతులు చేస్తూ దీంతో పాటు రిమైనింగ్ వర్క్స్ కూడా చేయాల్సి ఉంది. సో ఇక్కడ నుంచి రైతుల నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్ ప్రధానంగా చెప్తుంది ఏంటంటే నాసిరకమైనటువంటి నిర్మాణాల మీద ఈ నాణ్యత లోపాల మీద ఫుల్ ఫోకస్ పెట్టాలి, ప్రాజెక్ట్ ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు యోగి. ఓకే, థ్యాంక్ యూ బాలకృష్ణ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన కన్నేపల్లి పంప్ హౌస్ కి ఆటంకం ఏర్పడింది. పంప్ హౌస్ లోని మొత్తం 17 మోటార్లలోని 11 పూర్తయ్యాయి, మిగతా 6 మోటార్ల నిర్మాణం జరుగుతోంది. అయితే ఆదివారం నిర్మాణం జరుగుతున్న మోటార్ల పైపులు పగలటంతో భారీగా గోదావరి నీరు చేరి మోటార్లు మురిగే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్న అధికారులు వెంటనే ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతుందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, వచ్చే 24 గంటల్లో ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందంటున్నారు. దాంతో కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటు రాష్ట్రంలోనూ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు జోరందుకోవడంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని హైదరాబాద్ సహా ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. జిల్లాలోని బిచ్కుంద, జుక్కల్ మండలాలు తప్ప మిగతా మండలాల్లో వానలు పడ్డాయి. బాన్సువాడ మండలంలో కురిసిన వానతో రైతులు సంబురపడుతున్నారు. భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వానలతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో ప్రాజెక్టు పైనుంచి అలుగు పారుతోంది. దీంతో ప్రాజెక్టును చూసేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు జనం. మరోవైపు జలాశయం పూర్తిస్థాయిలో నిండటంతో రైతులు సంతోషపడుతున్నారు. అటు కామారెడ్డి పట్టణంలో 2 రోజులుగా కురుస్తున్న వానకి పట్టణంలోని పెద్ద చెరువు పొంగిపొర్లుతోంది. దీంతో చెరువుని చూసేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు జనం. అలుగు దగ్గర చేపలు పడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. చెరువులోకి వరద నీరు భారీగా చేరటంతో నీటి ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో ఎవరినీ చెరువు లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. అటు ఖమ్మం జిల్లా చిన్నమండవ దగ్గర మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నిన్న లంకలో 500 గొర్రెలు, 4 గొర్రెల కాపర్లు చిక్కుకుపోయారు. వరదలో చిక్కుకున్న వాళ్లను కాపాడారు స్థానికులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావంతో మరో 2 రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కుంటాల వాటర్ ఫాల్స్ కు పర్యాటకులను అనుమతిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. దీంతో కుంటాల జలపాతం దగ్గర సందర్శకుల సందడి పెరిగింది. వారం రోజుల క్రితం బాసరికి చెందిన యువకుడు జలపాతంలో గల్లంతయ్యాడు. దీంతో జలపాతానికి సందర్శకులను అనుమతించలేదు అధికారులు. ప్రస్తుతం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేసి పర్యాటకులను అనుమతిస్తున్నారు. ప్రమాద హెచ్చరికలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు అధికారులు. ఈ నెల 6 నుంచి గ్రామాల్లో పాటించాల్సిన 30 రోజుల ప్రణాళికను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. రాజేంద్రనగర్ లో కలెక్టర్లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశమైన ఆయన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్తిగా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతోంది. ప్రతి గ్రామంలో 30 రోజుల ప్రణాళిక అమలును పర్యవేక్షించేందుకు మండల స్థాయిలో ఎంపీఓలను నియమించనున్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవటం, పచ్చదనం పెంచే కార్యక్రమాలు చేపట్టడం, ప్రజల విస్తృత భాగస్వామ్యాన్ని పెంపొందించడం, వార్షిక పంచవర్ష ప్రణాళికలను తయారు చేయటం, నిధుల వినియోగం, ప్రజాప్రతినిధులు అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యాలుగా నిర్ణయించారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా తొలి రోజైన సెప్టెంబర్ 6న అన్ని గ్రామాల్లో గ్రామసభ నిర్వహించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమంత్రి సందేశం, కార్యక్రమ ఉద్దేశం ప్రజలకు వివరిస్తారు. గ్రామస్తులు ఇచ్చే సలహాలు, సూచనలను స్వీకరిస్తారు. రెండో రోజు కో ఆప్షన్ సభ్యులను ఎంపిక చేస్తారు. స్టాండింగ్ కమిటీలు నియమిస్తారు. సర్పంచ్ల కుటుంబ సభ్యులను కో ఆప్షన్ సభ్యులుగా నియమించొద్దనే నిబంధన కూడా చర్చించారు. 30 రోజుల ప్రణాళిక అమలు తర్వాత గ్రామాల్లో వచ్చిన మార్పులను పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారుల నేతృత్వంలో 100 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఈ స్క్వాడ్ టీంలు ఆకస్మిక తనిఖీలు చేస్తాయి. ప్రభుత్వ లక్ష్యాలు సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలు అందిస్తారు. అజాగ్రత్త, అలసత్వం ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకుంటారు. రాష్ట్రంలో జోరు వర్షాలు కురుస్తున్నా రైతుల కష్టాలు మాత్రం తీరటం లేదు. మొన్నటి వరకు వానలు, విత్తనాల కోసం కష్టాలు పడ్డ రైతులకు యూరియా కొరత కన్నీళ్లు తెప్పిస్తోంది. సరైన సమయానికి యూరియా ఇవ్వకపోవడంతో రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. అన్నం పెట్టే రైతన్నకు కష్టాలు తప్పటం లేదు. మొన్నటి వరకు వానలు, విత్తనాల కోసం ఎదురుచూసిన అన్నదాతలకు ఇప్పుడు యూరియా కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈసారి కొరత రాకుండా చూస్తామన్న అధికారులు ఇప్పుడు పట్టించుకోకపోవడంతో ఎరువుల కోసం బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగిత్యాల జిల్లాలో రోజురోజుకి యూరియా కొరత తీవ్రతరమవుతోంది. యూరియా కోసం అన్నదాతలు ఆందోళన చేస్తున్నా అధికారులు మాత్రం స్పందించటం లేదు. యూరియా డిమాండ్తో జగిత్యాల సహకార సంఘం దగ్గర ఉదయం 5 నుంచి రైతులు చెప్పులతో క్యూలైన్లలో నిల్చుంటున్నారు. అయితే తమకు కావలసినంత యూరియా ఇవ్వటం లేదంటూ ఆందోళనకు దిగారు అన్నదాతలు. జగిత్యాల నిజామాబాద్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంది, మాకు 24 గంటలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పారు ప్రభుత్వం మందుపత్రాలు. మాకు ఇప్పుడు పరిస్థితి ఏంది, మేము ఏం చేయాలి? ఇలా రైతు బంధు ఇస్తే అక్కడ మందు పోయి బిస్కి వైన్స్ లా పోయి మందు తాగే పరిస్థితి ఉంది, కానీ యూరియా దొరికే పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి దీన్ని తక్షణమే అధికారులు చర్య తీసుకొని. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో యూరియా కష్టాలు అన్నీ ఇన్ని కావు. వర్షాలు జోరందుకోవడంతో 2 రోజులుగా యూరియా కోసం డీసీఎంఎస్ గోదాముల చుట్టూ తిరుగుతున్నారు అన్నదాతలు. వారం రోజులుగా యూరియా స్టాక్ రాకపోవడంతో ఒక్కో రైతుకు 3 బస్తాలే పంపిణీ చేస్తున్నారు. దీంతో ఎక్కువ మొత్తంలో యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. యూరియా వస్తలేదు, వాగిన్లు వాగిన్లు కోమట్లు అడిగితే వస్తాను వస్తా అంటారు. ఇంతవరకు వస్తలేదు రైతులు, ప్రతి ఒక్క రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం. కనీసం రోజు 500 మంది రైతులు వచ్చిపోతుంటున్నాం. మా హుజూరాబాద్ ప్రాంతానికి యూరియా పంపాల్సిందిగా కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పటం లేదు. రుద్రంగి, చందుర్తి మండలాల్లో బారులు తీరారు రైతులు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నా సరిపడినంత యూరియా ఇవ్వటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో పోలీసులు కొత్త ట్రాఫిక్ చట్టంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేయటంపై రైతులు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో యూరియా కోసం బారులు తీరారు రైతులు. సరిపడినంత స్టాక్ ఉన్నా కూడా
డీలర్లు కావాలనే కొరత సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. యూరియా కోసం పొద్దునొచ్చి క్యూలైన్లలో నిలబడితే అధికారులు మాత్రం పైరవీలతో వచ్చిన వాళ్లకే ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. 4-5 రోజులుగా యూరియా కోసం ఎదురు చూస్తుంటే సరిపడినంతగా ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా తమ కష్టాలు మాత్రం తీరటం లేదంటున్నారు రైతులు. సీజన్ కి ముందే సరిపడా విత్తనాలు యూరియా స్టాక్ ఉంచితే ఈ ఇబ్బందులుండేవి కాదంటున్నారు. పచ్చని పల్లెల్లో చిచ్చు రేపుతున్న యురేనియం ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి. నల్గొండ జిల్లాలోని పిఏపల్లి మండలంలో యురేనియం ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతంలో సిపిఐ రాష్ట్ర బృందం పర్యటించింది. అప్పుడు యురేనియం కోసం ఉద్యమించిన దేవరకొండ అచ్చంపేట ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు చాడా. యురేనియం తవ్వకాల వల్ల నల్లమల కృష్ణాపట్టెతో పాటు 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ప్రమాదకరమన్నారు. దీనిపై ఆంధ్ర సీఎం కమిటీ వేస్తే ఇక్కడ కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు చాడా వెంకటరెడ్డి. అనారోగ్యంతో చనిపోయిన మాజీ మంత్రి ముత్యంరెడ్డికి ఘనంగా నివాళులర్పించారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజు నరసింహ. సిద్దిపేట జిల్లా తొగుటలోని ముత్యంరెడ్డి నివాసంలో ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్ర మంత్రి వరకు అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప మనిషి ముత్యంరెడ్డి అంటూ కొనియాడారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు. రేపు అధికారిక లాంఛనాలతో ముత్యంరెడ్డి మృతదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రజాప్రతిగా ఏ విధంగా ఉండాలనేటువంటి అంశాన్ని 100కి 100 పాలు నిరూపించాలి. ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, తన ఎన్నుకున్నటువంటి ప్రజల అవసరాలు ఏంటి, ఆ ప్రాంత అభివృద్ది ఏంటి అని వెళ్లే వేళలో ఆలోచించేటువంటి కొంతమంది వ్యక్తులలో ముఖ్యమంత్రి రాజులేని వ్యక్తిగా రాజకీయంలో పనిచేశారు. తెలంగాణ రాష్టము ప్రత్యేకంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక ప్రముఖ నాయకుడు చెరుకు ముత్తారెడ్డి గారు. వారి మరణం జిల్లాకు లోటు, తెలంగాణ రాష్ట్రానికి లోటు, వారి కుటుంబానికి లోటు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా స్వార్థం పక్కన పెట్టి ప్రజల కోసమే పనిచేసేటువంటి వ్యక్తి. విష జ్వరాలతో మహబూబాబాద్ జిల్లా మంచం పట్టింది. జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ రోగులతో కిక్కిరిసింది. ఒకే బెడ్పై ఇద్దరు నుంచి ముగ్గురిని ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు డాక్టర్లు. బెడ్లు సరిపడనన్ని లేక చివరకు వరండాలో నేలపై బెంచీలపై పడుకోబెట్టి చికిత్స చేస్తున్నారు. అయితే హాస్పిటల్లో డాక్టర్లు సరిగ్గా పట్టించుకోవటం లేదంటున్నారు స్థానికులు. దవాఖానాలో పరిస్థితి దారుణంగా ఉందని, పరిసరాలు కంపు కొడుతున్నాయని, తాగునీరు కూడా లేదంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యం చేయించుకోక తప్పటం లేదని వాపోతున్నారు. డాక్టర్ అందుబాటులో లేరు. ఒక భాగం నుంచి పూస పెట్టి డాక్టర్ కూడా వచ్చినాక నన్ను చెకప్ మాత్రం చేయలేను. ఏదేదో మందులు లేదు పైకి పంపించారు. పైకి వచ్చినాక కూడా హాఫ్ అన్ అవర్ నన్ను అటు ఇటు తిప్పేసారు. ఏమాత్రం చర్య లేకుండా, నన్ను పట్టింపు లేకుండా మా అమ్మగారు కొద్దిగా అటు ఇటు ఇబ్బంది పడి వాళ్ళని వీళ్ళని బతులాడితే బెడ్లు ఇవ్వండి, 4 పండుకుంటారు, ఇష్టం అయితే పండుకోండి, లేకపోతే వెళ్ళిపోమని మాట్లాడుతున్నారు. డాక్టర్లు సదా రెండు బొక్కస్ రాస్తే సిస్టర్లు సదా ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఒకటే నర్సు ఉంటుంది. ఆ నర్సు సదా కొంచెం బాధగా చాలా ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు వస్తేనే ఒక గొలకస్ ఎక్కిస్తున్నారు. ఇప్పుడు గొలకస్ అయిపోయిన తర్వాత దానికి ఆప్ చేయాలంటే నర్సు పోయి పిలుచుకోవాలి, నర్సు పిలుచుకోవడానికి పోయినాక నర్సు వెళ్ళదండి. ఇప్పుడు జిల్లాల రౌండ్ అప్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్ పిహెచ్సి ముందు ఆందోళనకు దిగారు గ్రామస్తులు. హాస్పిటల్కు డాక్టర్లు సకాలంలో రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రికి తాళం వేసి నిరసన తెలిపారు. జిల్లా వైద్యాధికారులు తమ సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. డాక్టర్లు సరిగ్గా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా బొమ్మరాజ్పేట మండలం అల్లికాన్పల్లిలో రోడ్డుపైన నాట్లు వేసి నిరసన తెలిపారు స్థానికులు. రోడ్లను వేసి రహదారులను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే పత్తా లేకుండా పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పట్టించుకోని నేతలు, అధికారుల తీరుకు నిరసనగా బురదమయంగా మారిన రోడ్లపై నాట్లు వేశామంటున్నారు.
జగిత్యాల జిల్లాలోని రాంపూర్ పంపహౌజ్ను ప్రారంభించి వరద కాలువకు నీళ్లివ్వాలంటూ కతలాపూర్, మేడిపల్లి మండలాలకు చెందిన రైతులు ఆందోళనకు దిగారు. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో దుంపేట నుంచి ర్యాలీగా వెళ్లి కతలాపూర్ శివారులో రాస్తారోకో చేశారు. నీళ్ల కోసం మంత్రి కుప్పలను కలిస్తే నీటిని విడుదల చేస్తామన్నారని, అసలు పంపహౌజ్లో చుక్క నీరు లేకుండా సాగునీరు ఎలా ఇస్తారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోందన్నారు జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో జిల్లా స్థాయి పాఠశాలల బాలికల కబడ్డీ పోటీలను ఆమె ప్రారంభించారు. జిల్లా క్రీడాకారులు రాణించి జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. పదవి విరమణ చేసిన ఉద్యోగులందరికీ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్ర పెన్షనర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి మాధవరావు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈఎస్ఐ హాస్పిటల్లో వైద్యం పొందే అవకాశం ఇవ్వాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. హనుమకొండలోని నేరెళ్ల వేణుమాధవ ఆడిటోరియంలో జరిగిన పెన్షనర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏపీలో మాదిరిగా రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు 10,000 రూపాయల జీతం ఇవ్వాలంటూ కుమరంభీం జిల్లా కాగజ్నగర్లో ఆందోళనకు దిగారు ఆశాలు. పెండింగ్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. 5 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, జీతాలను వెంటనే విడుదల చేయాలంటూ కాగజ్నగర్ పిహెచ్సి ముందు ధర్నాకు దిగారు. ఖమ్మం జిల్లా వైరా మండలం గండగలపాడులో దివ్యాంగులకు వీల్ చైర్స్ పంపిణీ చేశారు వైరా ఏసీపీ దాసరి ప్రసన్నకుమార్. బహుజన దివ్యాంగుల సమాఖ్య ఆధ్వర్యంలో నిరుపేద దివ్యాంగులకు వీల్ చైర్స్ ఇవ్వడం గొప్ప విషయమన్నారు. వారికి చేయూతనిచ్చి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.